నమస్తే. రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను శ్రవంతి. ముందుగా ముఖ్యాంశాలు. పత్తి రైతులకు ఎదురవుతున్న చేదు అనుభవాలు. వరంగల్ జిల్లాలో పంటను ఆశిస్తున్న గులాబీ రంగు పురుగు. పంట నాణ్యతపై అధిక ప్రభావం చూపుతున్న గులాబీ రంగు పురుగు. నివారణ చర్యలపై శాస్త్రవేత్తల సలహాలు. నేల ఆరోగ్యంగా ఉంటేనే పంట ఆరోగ్యంగా ఉంటుంది. ప్రకృతి వ్యవసాయ విధానాలపై రైతులకు శిక్షణ. అపరాల సాగు కంటే పత్తి సాగే మేలనుకున్న రైతులకు చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. మొన్నటి వరకు అకాల వర్షాల కారణంగా పత్తి పంటను కోల్పోయిన రైతులు, తాజాగా పంటపై ఆశిస్తున్న గులాబీ రంగు పురుగుతో గుబులు నెలకొంది. గతేడాది చేదు అనుభవాల దృష్ట్యా తెల్ల బంగారం సాగుతోనైనా కాస్త తేరుకుందామనుకున్న అన్నదాతలకు ఆందోళనే మిగులుతోంది. ఈ ఏడు పెద్ద మొత్తంలో పత్తిని సాగు చేసిన రైతులు పంట చేతికందే సమయంలో పురుగు ఉధృతి అధికంగా ఉండటంతో వరంగల్ జిల్లా రైతుల్లో కలవరం మొదలైంది. గత సంవత్సరం అపరాలు, మిర్చి సాగుతో నష్టపోయిన అన్నదాతలు ఈ ఏడు తెల్ల బంగారం సాగు వైపు మొగ్గు చూపారు. పత్తి సాగుతో అయినా నష్టాల నుంచి బయటపడదామనుకున్న రైతులకు ఇప్పుడు గులాబీ రంగు పురుగు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పంటపైన పురుగు ఉధృతి అధికంగా ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అన్ని రకాల నేలల్లో అన్ని వాతావరణ పరిస్థితుల్లో పండే స్వభావం ఉండటం వల్ల తెలంగాణలో పత్తిని పెద్ద మొత్తంలో రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా సుమారు 17 లక్షల హెక్టార్లలో తెల్ల బంగారం సాగవుతోంది. అందులో వరంగల్ జిల్లా పత్తి సాగుకు ప్రసిద్ధి. ఇక్కడ పత్తి నాణ్యంగా ఉండటంతో అప్పుడు నిజాం ప్రభువు అజంజాహి మిల్లు ఏర్పాటు చేశారు. వరంగల్ చుట్టూ పండిన పత్తిని ఇక్కడే జిన్నింగ్ చేసేవారు. అంతటి నాణ్యమైన పత్తి పండించిన తెలంగాణ రైతులు ఇప్పుడు గులాబీ రంగు పురుగు దాడితో ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సరం పత్తిని తగ్గించి అపరాలు, మిర్చి సాగు చేయాలన్న ప్రభుత్వం వ్యవసాయ అధికారుల సూచనలతో రైతులు పత్తిని తగ్గించి అపరాలు సాగు చేశారు. అయితే మార్కెట్లో మిర్చి, కందులు, పెసర్లకు ఆశించినంత గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు నష్టపోయారు. దీంతో ఈ సంవత్సరం 70% పత్తిని సాగు చేస్తున్నారు. గతేడాది గులాబీ రంగు పురుగును అక్కడక్కడా గుర్తించిన శాస్త్రవేత్తలు వాటిని అరికట్టేందుకు ప్రయోగాలు చేపట్టారు. అయితే ప్రస్తుతం పత్తి విస్తీర్ణం గతంలో కంటే పెరగడంతో గులాబీ రంగు పురుగు ఎక్కువ మొత్తంలో ఆశించే అవకాశం ఉంటుందని రైతులంటున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో సుమారు 7 లక్షల హెక్టార్లలో రైతులు పత్తిని సాగు చేశారు. ప్రస్తుతం పత్తి 45 నుంచి 55 రోజుల పూత దశలో ఉంది. ఇప్పటికీ అనేక చోట్ల గులాబీ రంగు పురుగు గుర్తించారు. గులాబీ రంగు పురుగు తొలి దశలో అంటే చేను 50 రోజుల లోపలనే పువ్వులు అప్పుడు అక్కడోటి ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చినాయి. ఈ దానికి ఆశించడం జరిగింది. దీనికి ఈ తొలి దశలోనే గులాబీ రంగు పురుగు ఆశించడం వల్ల రైతులు అనేక ఇబ్బందులకు గురవుతారు. ఈ సంవత్సరం 5.5 ఎకరాలకు 6 ఎకరం పొలం పెట్టిన, 5 ఎకరాలు మొత్తం పత్తి పెట్టింది. ఎందుకని ఈ పోయిన సంవత్సరం కాటన్ రేటు మంచిగా ఉన్నది, 5,000కు తగ్గకుంటున్నది. మేము 2 ఎకరాల కందులేసి కోసుకొని మిషన్ ద్వారా తీసుకపోతే కొట్టిన అంటే కోసి కొట్టిన కందులకు 5,000 మార్కెట్ ధర పెట్టింది. మేము ఏది మిషన్ ద్వారా కోసిన కందులకు 3,600 పెట్టిండు. ఈ పత్తి కొన్ని దీనికి తేడా చూసినట్టే అంటే పత్తి పంట 2 ఎకరాల లాభం ఉన్నది, 3 ఎకరాల లాభం వచ్చింది. ఈ 2 ఎకరాల కందేస్తే నాకు కూలు కూడా రాలే అసలు. వాస్తవంగా తనకున్న 5.5 ఎకరాల్లో పోయిన సంవత్సరం 2 ఎకరాల్లో పత్తి, 1 ఎకరం పసుపు, 1 ఎకరం కంది సాగు చేశాడు దేవేందర్. ఈ ఏడు మాత్రం మొత్తం 5 ఎకరాల్లో పత్తినే సాగు చేస్తున్నాడు. కారణం పత్తికి మార్కెట్లో క్వింటాల్ 5,200 నుంచి 5,300 ధర పలకడమేనంటున్నాడు ఈ రైతు. అదే ఊపుతో ఈ సంవత్సరం పత్తి సాగు చేస్తే పంటకు గులాబీ రంగు పురుగు ఆశించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతు చెప్తున్నాడు. పత్తి వైపు మళ్ళీ తిరిగి మొత్తం 5 ఎకరాలకు 5 ఎకరాలు సాగు చేసిన ఇప్పుడు గులాబీ రంగు పురుగు ఆశించింది. దీనికి శాస్త్రవేత్తలు కానీ వ్యవసాయ అధికారులు కానీ రైతులకు అండదండగా ఉండి ఏ సమయంలో ఏది పిచికారీ చేయాలని వారు పేపర్ స్టేట్మెంట్ ద్వారా రైతులకు మేల్కొల్పి మంచి మార్గాన్ని అవలంబించేటట్టు చేయాలని కోరుకు. మార్కెట్లో అపరాలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో మొత్తం పొలంలో పత్తినే సాగు చేస్తామని రైతు కోమల్ రెడ్డి చెప్తున్నాడు.
పత్తిలో అయినా లాభాలను పొందుదామని ఆశించాడు ఈ రైతు. అయితే పంట పూతకొచ్చే దశలో గులాబీ రంగు పురుగు ఉధృతి పెరగడంతో రైతు ఆందోళన చెందుతున్నాడు. 6 ఎకరాలు కూడా కాటన్ వేసేసాం, వేసేస్తే ఇప్పుడు గులాబీ పురుగు బాగా అటాక్ చేస్తుంది. ఈ బీటీలా అంతకుముందు 2-3 సంవత్సరాలు రాలేదు, పోయిన సంవత్సరం నుండి కొంచెం వచ్చింది, ఈ సంవత్సరం ఇంకా బాగా ఎక్కువ వచ్చేస్తుంది. దానికి మరి ప్రత్యేకంగా ఏముంటుంది, ఇప్పుడే కాటన్ ఇట్లా అవుతుందని మళ్ళీ ఆందోళన చేస్తున్నాము. ఇప్పుడు మార్కెట్ ధర లేక అట్లా పల్సర్స్ కందులలో అట్లా ఫెయిల్ అయిపోయినాము, దిగుబడి రాకుండా. ఇప్పుడు ఈ కాటన్లో కూడా మళ్ళీ అదే పరిస్థితి వస్తుందని ఆందోళన చెందుతున్నాము. గులాబీ రంగు పురుగు ప్రభావం పంట నాణ్యతపై అధికంగా ఉంటోంది. నాణ్యత లేని పత్తికి మార్కెట్లో ధర రాదు, దీంతో రైతుల ఆందోళన రెట్టింపైంది. ప్రస్తుత పరిస్థితుల్లో గులాబీ రంగు పురుగు నివారణకు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నాణ్యత పెంచేందుకు అనుసరించాల్సిన మార్గాలేంటో ప్రముఖ సీనియర్ శాస్త్రవేత్త ఉమారెడ్డి మాటల్లోనే విందాం. తెలంగాణలో రైతులు పత్తిని ప్రధాన పంటగా సాగు చేస్తుంటారు. పత్తి పంటపై ఎన్నో రకాల పురుగులు దాడి చేస్తుంటాయి. ఇందులో ప్రధానంగా కాయ తొలిచే పురుగు, రసం పీల్చే పురుగులు పత్తి పంటకు ఎక్కువ నష్టం కలిగిస్తుంటాయి. అయితే దశాబ్ద కాలంగా పత్తి సాగులో ఎలాంటి నష్టం లేకుండా పత్తిని సాగు చేసిన రైతులు వివిధ కారణాల వల్ల 2 సంవత్సరాల నుంచి గులాబీ రంగు పురుగు ఆశిస్తోంది. పూత కాత సమయంలో పురుగు ఆశిస్తుండటం వల్ల పంట నాణ్యతతో పాటు దిగుబడి తగ్గుతుంది. నాణ్యత లేని పత్తికి మార్కెట్లో గిట్టుబాటు ధర కూడా దక్కదు. రైతులు సకాలంలో గులాబీ రంగు పురుగును గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పత్తి చేను చుట్టూ ఒక 5 వరుసల లోపల వేయాల్సినటువంటి నాన్ బీటీ రెఫ్యూజియా క్రాప్ను వేయకపోవడం, పత్తిని పంట కాలానికంటే మించి అంటే దాదాపు 6 నెలల కంటే పైన లేదా అట్లా సాగు చేయడం, పత్తిని ఒక కార్సీ పంటగా కొనసాగించడం, పత్తికి సంబంధించినటువంటి మూలను చేలోనే ఎక్కువ కాలం ఉంచడం లేదా వంట చెరుకు కొరకు తను అలానే నిల్వ ఉంచుకున్నాడు, జిన్నింగ మిల్లుల లోపల పత్తి తీసిన తర్వాత కూడా పత్తిని గింజలను అలానే వదిలేయడం, ఇలాంటి పలు కారణాల చేత ఈ గులాబీ రంగు పురుగు అంటే ముఖ్యంగా వేరే అన్ని పురుగులకైతే వివిధ పంటలను ఆశించడానికి పోస్టులు ఉంటాయి, కానీ గులాబీ రంగు పురుగు కేవలం పత్తిని మాత్రమే ఆశించి నష్టపరుస్తుంది. పూత దశలో 100లో 10 పూలు గడ్డి పూలు ఉన్నట్లయితే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పత్తి వేసిన తర్వాత 40 నుంచి 45 రోజుల వయసులో ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను పొలంలో ఏర్పాటు చేయాలి. పురుగు ఉధృతి అధికంగా ఉంటే లింగాకర్షక బుట్టల సంఖ్యను 8కి పెంచాలి. ట్రైకోగ్రామా కార్డులను చేనులో 4 ఏర్పాటు చేసుకోవాలి. దాంతోపాటే వేప నూనె పిచికారీ చేయాలి. గుడ్డు నుంచి వచ్చినటువంటి లార్వా 1-2 గంటల లోపలనే ఒక చిన్న రంధ్రం చేసుకుని లేత మొగ్గలు కానీ పూలలో కానీ లేదా కాయలో కానీ చేరి తన జీవిత కాలాన్ని ఆడ పూర్తి చేసుకుంటుంది. కాబట్టి ఈ పూలలో ఉండేటువంటి ఈ పరాగరేణులు, ఈ అండాశయం పూర్తిగా చెడిపోవడం చేత ఈ ఆకర్షణ పత్రాలు విప్పుకోకుండా అలానే ముడుచుకొని ఉంటాయి. దాన్ని మనం గుడ్డి పూలు అని అంటాం. అదే కాయదశలో కానీ ఆశించినట్లయితే ఒకసారి కాయలోకి పోయిన తర్వాత తన జీవితకాలం మొత్తం కూడా కాయలను ఉండడం చేత అది కాయ పగిలేంత వరకు మనం దాన్ని గుర్తించడం వీలు కాదు. మనకి పగిలిన కాయలో కనుక చూసినట్లయితే మొదటగా కాయ పరిమాణం చాలా తక్కువ ఉంటుంది, తలా ఉన్నటువంటి పత్తి అంతా కూడా తెలుపు రంగులో ఉండాల్సిన పత్తి మొత్తం రంగు మారిపోతుంది. కాబట్టి నాణ్యత లేని తక్కువ బరువు ఉన్నటువంటి పత్తిని మనం గమనిస్తాం. పత్తి వేసిన తర్వాత 40-45 రోజుల వయసు ఉన్నప్పుడు ఎకరానికి 4 లింగాకర్షణ బుట్టలు పెట్టాలి. ప్రతిరోజు 7-8 మగ తల్లి పురుగులు కనుక వరుసగా 3 రోజులు కనుక పడ్డట్టయితే అవి ఆర్థికంగా నష్టపరిచేటువంటి పరిమితి దాటుతున్నట్టు మనం గమనించి వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అందులో ప్రధానంగా మొదటగా ఈ ఫిరమోన్ ట్రాప్స్ లింగాకర్షణ బుట్టల సంఖ్యను 4-8 పెంచడం, రెండోది ఈ ట్రైకోగ్రామా సంబంధించినటువంటి గుడ్డు పరాన్నజీవులకు సంబంధించినటువంటి కార్డ్స్ని ట్రైకోగ్రామా టీడియా బ్యాక్టరీ అనేటువంటి గుడ్డు పరాన్నజీవిని సంబంధించినటువంటి కార్డ్స్ని ఎకరానికి 4 అమర్చుకోవడం, అదేవిధంగా వేప కషాయం 1500 ppm ఉన్నటువంటి వేప నూనెను 1 లీటర్కి 5 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసుకున్నాడు. దీని తర్వాత కూడా మనం ఉధృతి కనుక ఉన్నట్టు గమనించినట్లయితే వెంటనే 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్ కానీ లేదా 1.5 గ్రాముల థైడ్ కార్బ్ కానీ లేకపోతే 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ కానీ లేకపోతే 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరఫాస్ కానీ ఏదైనా ఒక మందు ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. కాయదశలో పంట పురుగు ఆశించినట్లయితే రసాయనిక మందులతో పాటు సింథటిక్ పైరిథ్రియాడ్స్ను చివరి దశలో వినియోగిస్తే పంటపై పురుగు ప్రభావాన్ని తగ్గించవచ్చు.
పంట కోత పూర్తయిన తర్వాత మొదళ్లను పంట చేనులో ఎక్కువ రోజులు ఉండనీయకుండా వాటిని రోటోవేటర్ షెడ్డర్తో నేలలో కలియదున్నుకోవాలి. విత్తనాలు వేసేటప్పుడు లోదుకులు చేసుకోవాలి. స్వల్పకాలిక రకాలను పంట సాగుకు ఎన్నుకోవాలి. పంట చుట్టూ నాన్ బీటీ పంటను వేసుకోవాలి. ఇలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టడం వల్ల గులాబీ పురుగు ఉధృతిని తగ్గించి పంటను కాపాడుకోవచ్చు. కాయదశలో కనుక ఇది ఆశించినట్లయితే ఈ రసాయన మందులతో పాటుగా సైపర్మెథ్రిన్ 25 EC 1 mL లేదా లాంబ్డా సిహాలోత్రిన్ 5 EC 1 mL ఇలాంటి సింథటిక్ పైరిథ్రాయిడ్స్ను చివరి దశలో వాడుకుంటే మంచిది. సింథటిక్ పైరిథ్రాయిడ్స్ను తొలి దశలో కనుక వాడినట్లయితే రసం బీల్చేపల ఉధృతి పెరుగుతుంది. కాబట్టి మనం కేవలం పినాల్ఫాస్, ప్రొఫెనోఫాస్, థయోడికార్, క్లోరివైర్ఫాస్ ఇలాంటి మందులకు గుడ్డును కూడా చంపే గుణం ఉంటుంది. కాబట్టి అలాంటి మందులనే వాడుకుంటే మంచిది. పత్తి సాగు చేస్తున్న రైతులు సకాలంలో పురుగు గుర్తిస్తే పంటను కాపాడుకోవచ్చు. శాస్త్రవేత్తల సలహాలతో నష్టాన్ని నివారించవచ్చు. నేలతల్లి కార్యక్రమంలో చిన్న విరామం.